అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ జోరు మెజారిటీ రాష్ట్రాలలో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదు అమెరికన్లకు స్వర్ణయుగం రాబోతుంది అన్న ట్రంప్ ట్రంప్ విజయం అమెరికా చరిత్రలో సువర్ణ అధ్యాయం యువత భవిష్యత్తుకు ఈ ఫలితం ఉపయోగపడుతుంది అన్న జేడీ వాన్స్ స్టింగ్ స్టేట్స్ లో కమలా హారిస్ కు షాక్ క్లీన్ స్వీప్ చేసిన డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ నైట్ ప్రసంగాన్ని రద్దు చేసుకున్న కమలా హారిస్ ట్రంప్ విజయానికి చేరువ కావడంతో నిర్ణయం ట్రంప్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ అమెరికా భారత సంబంధాలు మరింత బలోపేతం కావాలి అని ఆకాంక్ష వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి సర్కార్ అక్రమ కేసులు న్యాయ పోరాటం చేస్తామన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ల అరెస్ట్ అరండల్పేట పిఎస్ కు రవికిరణ్ నగరంపాలెం పిఎస్ కు వెంకటరామరెడ్డి తరలింపు నర్సీపట్నంలో వైఎస్ఆర్సీపీ శాంతియుత ర్యాలీ అక్రమ కేసులకు వ్యతిరేకంగా నిరసన అడ్డుకున్న పోలీసులు పోలవరం నిర్మాణంలో సవాళ్లపై మసిడబ్ల్యూసీ వర్క్షాప్ ప్రాజెక్టును అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలన ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న కూటమి కక్ష సాధింపు చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు అన్నమయ్య జిల్లా కురమయ్య గారి పనిలో హనుమంతును అరెస్టు చేసిన పోలీసులు విశాఖ సింహాచలం దేవస్థానంలో అపచారం గర్భగుడిలో ఇంటెలిజెన్స్ ఎస్పీ రమాదేవి ఓవర్ యాక్షన్ భోగ మండపంలో తెరవేసి ఉన్న స్వామిని దర్శనం తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న కుల గణన ఈ నెల 30 వరకు జరగనున్న సమగ్ర కుటుంబ సర్వే రంగారెడ్డి జిల్లాలో కుల గణన ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు సమగ్ర సమాచారం ఇవ్వాలి అని ప్రజలకు సూచన నీటి ప్రాజెక్టుల పేరుతో రేవంత్ భారీ స్కామ్లకు తెరలేపారు కేంద్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తోందని కేటీఆర్ విమర్శ జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ తనిఖీలు ఉద్యోగులు సమయానికి రాకపోవడంపై ఆగ్రహం రిపోర్ట్ ఇవ్వాలని అడిషనల్ కమిషనర్ నళినికి ఆదేశం అనంతపురంలో రోడ్డెక్కిన విద్యార్థులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన వసతి విద్యా దీవెన నిధులు వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ వరంగల్ జిల్లా ఐనవోలు పర్వతగిరి మండలాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం రైతులను మోసం చేసే నిర్వాహకులపై కఠిన చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే నాగరాజు హెచ్చరిక ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో జోరుగా గాడిద పాల అమ్మకాలు పలు వ్యాధులకు మంచిదని ఆసక్తి చూపిస్తున్న స్థానికులు అనంతపురం జిల్లా విడపనకల్లులో దొంగల హల్చల్ 6 దుకాణాల్లో చోరీ 10,000 నగదు అపహరణ సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డ్ బాసరలోని గోదావరి నదిలో దూకి కుటుంబం ఆత్మహత్యాయత్నం తండ్రి కూతురు గల్లంతో మహిళను కాపాడిన జాలర్లు వడ్డీ వ్యాపారాల వేధింపులే కారణమని సమాచారం మధ్యప్రదేశ్లోని ఫోప్నార్లో జాతర్ను జేసీబీపై దించి తిలకించిన ఎమ్మెల్యే వాగు పొంగి ప్రవహిస్తుండటంతో జేసీబీ ఎక్కించి దాటించిన అధికారులు ముడా స్కామ్లో విచారణకు హాజరైన సీఎం సిద్ధరామయ్య మైసూరు హౌస్లో ఎంక్వైరీ చేస్తున్న అధికారులు ఢిల్లీలో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం తగ్గిన గాలి నాణ్యత 358గా ఏక్యూఐ నమోదు యమునా నదిలో విపరీతంగా కాలుష్యం నీటిపై తేలియాడుతున్న విషపూరితమైన నురగలు దేశీయ స్టాక్ మార్కెట్లలో జోరు భారీ లాభాల్లో కొనసాగుతున్న సెన్సెక్స్ నిఫ్టీ